అందరికీ నమస్తే నొల్ల, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖా. రైట్, ఇప్పుడు ఇరుకాటంలో అరకపూడి గాంధీ ఉన్నాడా లేకపోతే రేవంత్ రెడ్డిని ఇరుకాటంలో పడేస్తున్నాడా అర్థమైతే లేదు. ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన పదవిని, పిఏసీ పదవి ఏదైతే ఉంటుందో అది అసెంబ్లీ విధానాలకు విరుద్ధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా ఏదైతే అసెంబ్లీ సభా సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయో ఆ సాంప్రదాయాలను, దాదాపు 1956 నుంచి ఈ విధానం, ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తానే ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష నేతకు అది ప్రధాన ప్రతిపక్షం నాయకులే ఎన్నుకుంటే తప్ప, ఏదైతే నామినేషన్ వేయాల్సి ఉంటుంది, దాదాపు ఒక 38 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 3 నామినేషన్ వేసిండ్రు. ఇటు గంగుల కమలాకర్, అటు పోతే హరీష్ రావు, అట్లా నామినేషన్ వేసారు. అరకపూడి గాంధీ వేయను కూడా వేయలే. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన నామినేషన్ వేసి ఉంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 13 మంది ఓట్లేసి గెలిపించాల్సి ఉంటుంది. రూల్ 256 ప్రకారము ఆ విధానం కొనసాగుతూ ఉండాలి. కానీ ఇలా పిఏసీ అధ్యక్ష పదవిని, పిఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సింది పోయి, ఆ పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ తీతం ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న అరకపూడి గాంధీకి ఇచ్చిర్రు. ఇదేంటంటే ఈ పిఏసీ పదవి అనేది దీనికి ఉన్నంత రైట్స్ ఏదనుకుంటుంది, అసెంబ్లీలో కానీ అసలు శాసనసభాపక్షంలో కానీ మొత్తం మీద పిఏసీకి ఉన్నంత రైట్స్ ఇంకా ఏ కమిటీకి ఉండే. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జమా ఖర్చు, ఈ రెండు లెక్కలన్నీ ఈ పిఏసీ దగ్గరనే ఉంటాయి. అది ప్రధాన ప్రతిపక్ష నాయకునికే ఇస్తారు. ఇక్కడ పాపం ఇక ఇక్కడ కండువా కప్పింది కూడా చూపెట్టిన ఈ ఫోటోలను చూడరు మళ్ళీ, ఇక వీడియోలు ఆయన కండువా కప్పుకున్నది అదంతా ఎందుకు. కానీ ఇలా ఈయన ఏమంటాడంటే, ప్రతిపక్షంలో ఉన్నోళ్లకు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ కండువా అధికార పక్షంలో ఉన్నోళ్ళకి ఇచ్చిందని చెప్పేసి ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విమర్శలు లేవనెత్తుతా ఉన్నది. ఇది అసెంబ్లీ చరిత్రలోనే మొదటిసారి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని చెప్పేసి నిజంగా ప్రతిపక్ష నాయకులు మండిపడతా ఉన్నారు. ఈ విధానాన్ని చూసిన వాళ్ళందరూ అక్కడ పార్లమెంట్లో చూసినప్పటికి కూడా రాహుల్ గాంధీకి అంటే పోయిన తప్ప 2014 కానీ 19 కానీ వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా ఈ పిఏసీ పదవిని వాళ్ళకి అప్పజెప్పిండ్రు. అక్కడ వేణుగోపాల్ కూడా ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ మాట మేరకు. కానీ ఇక్కడ మాత్రం అక్కడ మోడీ ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇలా రాహుల్ గాంధీ మాటను అది చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న, బీఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అరకపూడి గాంధీకి ఇచ్చిండ్రు. ఇలా అరకపూడి గాంధీని ప్రశ్నిస్తే అరకపూడి గాంధీ ఏమంటాడయ్యా అంటే, నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, అది దేవుని కండువా, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, రేవంత్ రెడ్డి దేవుని కండువా కప్పిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమో పొద్దాకితే తెల్లారితే వీళ్ళు దేవుని కండువాలతోని దేవుళ్ళతో కలిగినరు ఏందోళ్ళ అర్థం కాదు. పెద్దమ్మ గుడికాడ బల్కుగా పూజ చేయించి కనుక ఇంట్లో పెట్టుకున్నాడా ఏంది రేవంత్ రెడ్డి అర్థమైతే లేదు. మరి అరకపూడి గాంధీ కప్పింది కాంగ్రెస్ కండువానా లేకపోతే అది గుళ్ళ పూజ చేసుకొచ్చిన కండువానా రేవంత్ రెడ్డే చెప్పాలి. ఇక్కడ రేవంత్ రెడ్డే చెప్పాలి. ఏమన్నంటే ఆయన రుణమాఫీ ముచ్చట్లా ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని ఆయన చెప్తాడు. మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఏమందయ్యా సారు అట్లా అంటే, ఏ లేదు లేదు అక్కడ మర్యాద ఇస్తలేరు, మళ్ళీ నేను గర్వాపసి బీఆర్ఎస్లకు వాపసు వస్తా అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చిండు. మళ్ళీ తెల్లారేదో కమిట్మెంట్లో ముచ్చట తీయంగానే మళ్ళీ నేను ఇంట్లో కాంగ్రెస్లోనే ఉంటాను. మళ్ళీ ఇప్పుడు గద్వాల నియోజకవర్గ ప్రజలు ఒక కన్ఫ్యూజన్కి గురవుతుండట, మీ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే, అటు కాంగ్రెస్ పార్టీయా ఇటు బీఆర్ఎస్ పార్టీయా వాళ్ళు చెప్పుకోలేకపోతుండట. అట్లున్నది అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అట్లనే అంటాడు, ఇటు అత్తే అరకపూడి గాంధీ ఇట్లనే అంటాడు. ఇప్పుడు అరకపూడి గాంధీ ఓ మాట మాట్లాడతాడు, అది వీళ్ళు వాళ్ళు పోయి బయట అడిగితే ఈ అరకపూడి గాంధీ ఏం మాట్లాడతాడు ఒకసారి ఇనుండ్రి మీరు, అది మీకు వినబెడతా నేను. తరపున ప్రశ్నిస్తాను కాబట్టి చూసుకుంటే కొంతమందికి మాట్లాడటానికి నైతిక అర్హతలు ఉండవు. నాకు 3 సార్లు నా ప్రజలు 3 సార్లు ఈ కాన్ఫరెన్స్ లో గెలిపించారంటే, ఈ కాన్ఫరెన్స్ లో గెలిపితే ఈ కాన్సెన్స్ లో గెలిపించారు కాబట్టి అట్లా పోయిరు అన్నట్టు మీరు.
ఒకసారి మీరు వినుర్రి, మీకు తెలుస్తుంది. క్యాబినెట్ కన్నా ఒక గొప్ప పదం అని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ, ఇప్పుడు ఒకవైపు స్పీకర్కు కృతజ్ఞతలు చెప్పుకుంటా, చైర్మన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటా, వీళ్ళు ఏం చేస్తారు? రియల్ గమ్మతి కాదా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికే పిఎస్సి పదవి ఇస్తారు, ఎన్నుకోవాల్సింది కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులే. వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే సూటేబుల్ వర్తబుల్ అని అనుకున్నారో, వాళ్ళని ఎంపిక చేసి అక్కడ అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు నియమిస్తారు. ఇలా స్పీకర్ నియమిస్తే కాదు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నోళ్ళ దాంట్లోనే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎన్నుకునేది. ఈ పిఎస్సి పదవి అనేది అది అప్పటి నుంచి 1956 నుంచి కొనసాగుతూనే ఉన్నది. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి. సభా వ్యవహారాల మంత్రి గారు గారి, ముఖ్యమంత్రి గారు గారి, 10 మంది అప్లై చేశాం. అది ఏ కోణంలో ఆలోచన చేసి నాకు అప్పచెప్తారో, అప్పచెప్పిన బాధ్యతలు నిర్వహించడానికి నా సహశక్తులు కృషి చేస్తాం. ఒకవైపు కోర్టు ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తీర్పులు వస్తూనే ఉన్నటువంటి క్రమంలో అదే రోజు మళ్ళీ మీకు ఇవ్వడం పైన కూడా ప్రతిపక్ష పార్టీ మండిపడుతుంది. న్యాయస్థాన తీర్పులకి కట్టుబడి ఉండాల, అది గౌరవమైన ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. న్యాయస్థానంలో స్పీకర్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. కేంద్రంలో బిఎస్సి కాంగ్రెస్ కి ఇవ్వలేదా, మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వలేదా అని చెప్పి కూడా అడుగుతున్నారు. లాస్ట్ టైం 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు గెలిచారు. 12 మంది శాసనసభ్యులు ప్రయాణించినాక ఈ పదవి ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్ష పదవి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మేము ప్రయాణికులు ప్రోత్సహించాం. పదవి ఎవరికి ఇచ్చాం అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. దీని మీద విస్తృతంగా చర్చ జరగాలా. పిఎస్సి పోస్టుకు ప్రధాన ప్రతిపక్షం అధిష్టావును పేరును ప్రతిపాదించారు కూడా. ప్రతిపక్షంలోనే ఉన్నా, ఇది ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను అర్హత కాదా? ఒక్క పార్టీ సూచించిన వ్యక్తికి ఉన్నాయంలో దేశంలోనే పెద్ద గొప్ప కార్యశక్తి, 29 రాష్ట్రాల ప్రజలకు ఉన్నటువంటి కార్యశక్తి. స్పీకర్ గారు గుర్తించారు, చైర్మన్ గారు గుర్తించారు, సభా వ్యవహారాల మంత్రి సభను నడిపి ఆయనకి పాట ఎన్నిక విధానం తెలియదు అనేది ఇక్కడ ఆయన మాటలలో క్లియర్ కట్ గా మనకు అర్థమైతా ఉన్నది. ఇప్పుడు న్యాయస్థానము నిన్న తీర్పునిచ్చింది, ఆ తీర్పునిచ్చిన రోజే మీకు పిఎస్సి పదవి ఇవ్వడం ఏంది అని అడిగితే ఆయన అంటాడు, నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రతిపక్షంలోనే ఉన్నా అని ఒక మాట చెప్తాడు, మళ్ళా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్తాడు. నువ్వు పార్టీ మారకపోతే అది దేవుని కండువానే కప్పుకుంటవి. పార్టీ మారినప్పుడు నీ మీద అనర్హత వేటేయాల్సిన అవసరం న్యాయస్థానానికి ఏమున్నది? పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయాలని అక్కడ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇక్కడ ఎక్కడో ఒక మూలన ఆయన పదవి పోతుందేమో, మళ్ళా బై ఎలక్షన్స్ వస్తాయేమో, ఏంది పరిస్థితి, మనకు రాకపోతే ఎట్లా అనే భయము వీళ్ళని బాగా లోలోతుల్లో వెంటాడుతున్నది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ముగ్గురు మినహా ఇప్పుడు ఈ ముగ్గురు మీద అనర్హత వేటు మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక ఇప్పుడు మిగతా 7 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మొత్తం క్వశ్చన్ మార్క్. దాంట్లో అరకపూడి గాంధీ కూడా ఒక్కలు. మొత్తం మీద ఇలా దేవుని కండవ కప్పుకున్నాని చెప్పేసి మాట్లాడతారు. ఏమన్నంటే తెల్లారు లేతే పొద్దు లేతే వీళ్ళు దేవుళ్ళు ఎంబడా పడతా ఉన్నాడు. ఇప్పుడు అరకబోడి గాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్ట, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు అటెండ్ అయితలేడు? ఒకటి, ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు? ఇలా ప్రశ్నిస్తాడు కాబట్టే నాకు పిఎస్సి పదవి ఇచ్చిందని చెప్తారు. ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు లాంటి ఒక ఏమంటారు, ఒక మంచి నాయకులు ఆ పిఎస్సి పదవికి ఎన్నికైనట్లయితే ఇప్పుడు ఏది అడ్డు అదుపు లేకుండా వాళ్ళ లెక్కలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఆయనతో వాళ్ళకు తుటికే ఎసరు వస్తుందని చెప్పేసి భయపడి హైరానా చెంది ఆగ మేఘాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కనీసము అప్లికేషన్ కూడా పెట్టుకొని అరకపూడి గాంధీకి ఎందుకు ఇలా పిఎస్సి పదవి ఇచ్చిండ్రయ్యా అంటే లెక్కలన్నీ బయట పడతాయి, లెక్కలన్నీ బయట పడితే ఆగమవుతుంది, ఈయన మనోడే కాబట్టి అట్లా నడిపించవచ్చు
ముందడిగి పోవచ్చు అనే ఉద్దేశంతో ఈయనకు పిఎస్సి పదవి కట్టబెట్టిన మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఈయనకు దేవుడు కండువా వేసిండ్రా లేకపోతే పార్టీ కండువా వేసిర్రా. జర దేవుడు కండువా అయితే జర దాని మీద కాంగ్రెస్ అని చెప్పేసి అచ్చు ముద్రించుకోరి. ఎందుకంటే అది కాంగ్రెస్ కండువానా దేవుడు కండువానా ప్రజలు కూడా కన్ఫ్యూజన్ గురవుతా ఉన్నారు. ఇలా అరకపూడి గాంధీ కాన్ఫరెన్స్కి పోయి అడిగితే మీ నాయకుడు ఏ పార్టీ అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఇలా ఈయన చెప్పిన మాటలు చూస్తే మరి అన్నలు మీరే తెలుసుకోనరే, మరి ఏమన్నా ఇటు జంపు చేద్దామని చూస్తారా లేకపోతే అందులోనే ఉందామని చూస్తుర్రా లేకపోతే అనర్హత వేటి పడుతుందని భయపడతారా? అర్థమైతే లేదు కానీ జర సోంచాయించుండ్రు రేవంత్ అన్న దీని మీద సమాధానం చెప్పాలి. ఆ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినవా లేకపోతే గుళ్ళె పూజలు చేపించి వచ్చిన కండువాలు కప్పినవా జర సమాధానం చెప్పాలి ప్రజలకు.